హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కార్తికేయ ఛానల్ కి నేను మీ అంజలి ఫ్రెండ్స్ ఈ రోజు మనం కొత్తపేట పీవీటీ మార్కెట్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జెంట్స్ లేడీస్ ఏంది అందరు వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఏంటంటే మనకి పద్మశాలీస్కి స్పెషల్గా సంబంధించింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చేనేతకు సంబంధించిన అన్ని రకాల బట్టలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ సొంత మొగ్గాల మీద తయారు చేసిన పట్టు చీరలు కానీ మనకి పోచంపల్లి కాటన్ కానీ పోచంపల్లి పట్టు చీరలు కానీ ప్యూర్ కంచెపట్స్ కానీ ఇలా అన్ని రకాల పట్టు సారీస్ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ అదే కాదు జెంట్స్కి సంబంధించిన కూడా పట్టు వస్త్రాలు మన పిల్లలకు సంబంధించినవి అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి అది ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మనకి ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ ఇలా అన్ని రకాల అందుబాటులో ఉంటాయి అట ఈ పీవీటీ మార్కెట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ ఫ్లోర్స్ వచ్చేసి మనకి మినిమం త్రీ హండ్రెడ్ షాప్స్ దాకా ఉంటాయి ఫ్రెండ్ ఈ షాప్స్ ఈ త్రీ హండ్రెడ్ షాప్స్లో మనకి చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జెంట్స్ లేడీస్ అన్ని రకాల దొరికే బట్టలు దొరికే షాప్స్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఏంటంటే మనం పది రకాల షాప్స్ అయితే తిరగాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ వెంటనే శారీ కొనేసి ఇక్కడ స్టిచింగ్ కూడా ఇచ్చేయవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఇవన్నీ ఎక్కువ శాతం బట్టల్ షాప్సే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అయితే మనకి టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ మొగ్గం వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చి మనకి షాపింగ్ చేస్తే అన్ని రకాలు యూజ్ అయ్యిద్ది అనమాట ఏంటంటే ఇక్కడ చూడండి మనకి పివిటీ మార్కెట్లోకి ఎంటర్ కాగానే మనకి వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ కూడా మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఏంటంటే మనకి చెప్తున్నాను కదా మనం ఈ పీవి ఈ పీవీటీ మార్కెట్కి వస్తే ఏంటంటే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్యాంగిల్స్ ఏంది అన్ని రకాల ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గిఫ్ట్లుగా చేసే ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి లేడీస్ ఎంపోరియమ్స్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్తో మనకి ఈ పీవీటీ మార్కెట్ స్వాగతం పలుకుద్ది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఏంటంటే మనకి బెనిఫిట్ మన పిల్లలతో అందరితో టైం పాస్ చేసుకుంటూ ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసుకొని మనకు కావాల్సిన అన్ని తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ పీవీటీ మార్కెట్ అంటే చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఏంటంటే పివిటీ మార్కెట్ అందరం మనకి ఏంటంటే సొంత ఇంటికి వచ్చినట్టు అంత ఫీలింగ్గా అనిపిస్తుంది అనమాట ఒకే బిల్డింగ్లో మనకు అన్ని రకాల షాప్స్ కూడా కానీ మన పిల్లలతో వచ్చినా కూడా వాళ్ళకి సెట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి మనకు అనేది ఇందులోకి వచ్చినప్పుడు కొంచెం లేట్ అయినా సరే టైం కానీ మనం ఏమంటే వచ్చినా వాళ్ళకి బోర్ అయితే కొట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వెరైటీ షాప్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి మనకు అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట మనకి చూడండి ఎండింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం షాప్లే అన్ని వెరైటీస్ ఫ్రెండ్స్ మనకి పిలో కవర్స్ ఏంటి ఇలా అన్ని అన్నీ అనమాట మన ఇంట్లోకి యూజ్ అయ్యే మిగతా ఐటమ్స్ కూడా పీవీటీ మార్కెట్ అంటేనే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట మనకి చాలా వరకు ఏంటంటే చాలా అన్ని షాప్స్ తిరగడం అవన్నీ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే మన తెలుసు నుంచి అటు నగర్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే చాలా వరకు సెలెక్టబుల్గా ఈ ఏరియాకి వస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చేసారా టకటక తీసుకున్నారా వెళ్ళిపోయారా అన్నట్టుంటారు ఎందుకంటే ఇక్కడ మనకి బట్టలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అన్ని వెరైటీ వెరైటీగా ఉంటాయి అనమాట మనకి బయట తొందరగా దొరకని కూడా ఇక్కడ దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ మెటీరియల్స్ కానీ బట్టలు కానీ ఎలాంటివైనా సరే మనకి ఇక్కడ పోచంపల్లి కాటన్ పట్టు చీరలు కానీ కాటన్స్ కానీ జెంట్స్కి యూజ్ అయ్యే కద్దరు రకరకాల షర్ట్స్ కానీ ఎలాంటివైనా సరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పట్టు చీరలు కనిపిస్తున్నాయి కదా మనకి పెళ్ళిళ్ళకి యూజ్ అయ్యే అన్ని రకాల పట్టు చీరలు కూడా అనమాట మన ఇంట్లో ఏంటంటే ఏ ఫంక్షన్ అయినా సరే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చామంటే మనకి షాపింగ్ మొత్తం ఇక్కడ అయిపోద్ది అన్నమాట మన జెంట్స్ ఏంది పిల్లలు ఏంది అందరికి సంబంధించిన షాపింగ్ ఇక్కడ అయిపోద్ది ఫ్రెండ్స్ మనం షాపింగ్ చేస్తుంటే మన వాళ్ళకి బోరు కొట్టుకున్న సిట్టింగ్ కూడా చైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడే కాదు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే అన్ని ఫ్లోర్స్లో కూడా ఇలా చైర్స్ ఉంటాయి అనమాట మనం షాపింగ్ చేసుకున్నట్టే మన వాళ్ళందరూ హాయిగా కూర్చోవాలి అన్ని చూసుకుంటూ ఉండొచ్చు అది కాక ఇక్కడ మనకి పివిటీ మార్కెట్ ముందర కూడా మనకి ఏంటంటే చిన్నపిల్లలకి యూజ్ అయ్యే అన్ని తిని బండారాల ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట చూడండి ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఎక్కువ శాతం అన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా మనకి చాలా రకాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని సెలెక్ట్బుల్ ఐటమ్స్ పెడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది ఏంటంటే చూడగానే అట్రాక్షన్ ఎక్కువనే టైప్లో ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఎందుకంటే ఇక్కడ మూడు నాలుగు షాప్స్ చూసాను ఫ్రెండ్స్ నేను మూడు నాలుగు షాప్స్లో కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ షాప్ కనిపిస్తుంది ఈ షాప్లో కాటన్స్ కానీ పట్టు చీరలు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ కూడా ఇంకొంచెం మనం ముందుకెళ్తే మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవి మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ముందలకెళ్తే మనకి చూడండి ఇక్కడ మనకి ఏంటంటే అన్నీ మనకి డాలీస్కేసి అన్ని రకాల బట్టలు కనిపిస్తున్నాయి కదా ఇది మళ్ళీ ఇక్కడ సీటింగ్ ప్లేస్ కూడా ఉంది చూడండి మనకి లేడీస్ షాపింగ్ చేస్తుంటే జెంట్స్ హాయిగా కూర్చొని ఫోన్ మాట్లాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది మనకి పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడే షాపింగ్కి వస్తుందన్నమాట ఇసుకు పడుకున్న హాయిగా మనం షాపింగ్ చేసుకోవచ్చు కాసేపు వెయిట్ చేయకుండా వెయిట్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ షాప్ చూడండి ఫ్రెండ్స్ ఈ షాప్లో ఏంటంటే మనకి ఫాల్స్లో వెరైటీస్గా జ్యువెలరీ అంతా ఉందనమాట నాకు కొంచెం చాలా బాగా నచ్చింది అందుకనే ఈ షాప్ని అట్రాక్షన్గా తీశాను చాలా వరకు ఫాల్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్ షేకండ్ షాప్ వచ్చేసి మనకి ఇవన్నీ పిల్లల ఐటమ్స్ అనమాట ఇలా పిల్లలు కూడా చాలా వెరైటీ షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లల బట్టలు కూడా మనకి ఏంటంటే చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇదే కాదు ఫ్రెండ్స్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే పిల్లలవి కూడా మనకి ప్యూర్ కాటన్ కానీ రకరకాల డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ కానీ కల్చర్గా మనకి ఏంటంటే అన్ని రకాల ఉన్న బట్టలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్క షాప్లో మనకి ఇక్కడ ఏంటంటే కాటన్ ఓన్లీ కాటన్ బట్టలే కావాలంటే ఒక షాప్లోకి వెళ్ళొచ్చు ఓన్లీ ఫ్యాన్సీ బట్టలు కావాలంటే ఒక షాప్లోకి వెళ్ళొచ్చు ఓన్లీ చిల్డ్రన్స్ షాప్ చిల్డ్రన్స్ కావాలి చిల్డ్రన్స్లో కూడా మనకి స్పెషల్గా కాటన్ కానీ ఇంకా వెరైటీ వెరైటీగా కావాలంటే ఒక షాప్కి వెళ్ళచ్చు జెంట్స్కి సంబంధించి ఒక షాప్స్ ఇలా మనకి ఏంటంటే అన్ని రకాల కం సంబంధించిన షాప్స్ అన్ని ఇక్కడ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి సెల్లర్లోనే మనకి చాలా షాప్స్ ఉన్నాయి మాక్సిమం చూడాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బెడ్షీట్స్ కటర్స్ అయిన ఉన్నాయి ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి అనమాట చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ పోచంపల్లి పట్టు సారీస్ అట్టుకుంది ఇక్కడ బాగున్నాయి ఇటు సైడ్ కూడా మనకి చూడండి బ్యాక్ సైడ్కి వచ్చిన ఇక్కడ కూడా మనకి అన్ని రకాల షాప్స్ కనపడుతున్నాయి అనమాట ప్రతి షాప్లో ఒకదాని మించి ఒకటి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకదాని ఒక మించిన అన్ని వెరైటీస్ షాప్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇవి బెడ్స్కి యూజ్ చేసేవి కానీ అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్స్క్లూజ్ మంచి వెరైటీ టాప్స్ కానీ శారీస్ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ కూడా మనకి ఈ షాపు ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్స్ కూడా చూడండి మనకి లిఫ్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ కొంతమంది మెట్లు ఎక్కడేమో అన్ని ఫ్లోర్లు ఎవరు ఎక్కుతారు అనుకునే వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది అనమాట నేనైతే మాత్రం మెట్లు ఎక్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అనమాట ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇక్కడ సిట్టింగ్ ఉంది చిన్న బాబు కూర్చొని ఉన్నాడు ఇలా ఏంటంటే మనకు నచ్చిన షాపింగ్ మనం చేస్తుంటే చిన్నపిల్లలు హాయిగా ఎంజాయ్ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళ గోడలో వాళ్ళు చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మొత్తం కనిపిస్తుంది కదా చూడండి మనకి మొత్తం ఐదు ఫ్లోర్స్ ఉన్నాయి అన్నమాట ఐదు ఫ్లోర్స్ సెకండ్ ఫ్లోర్లో కూడా మాక్సిమం మనకి బట్టలు ఏమంట బట్టల్లో కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ శాతం పోచంపల్లి ప్యూర్ కాటన్ కానీ అన్ని రకాలు కాటన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి ఫ్యాన్సీ స్టోర్ కూడా కనిపిస్తుంది ఎదురుగా చూడండి ఇదేమో మనకి మొత్తం డోర్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ షాప్ వచ్చేసి ఇదిలా మనకి ఫ్యాన్ స్టోర్ అంటే అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి మనకి అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ అలా ఇంకొంచెం మనం ముందరికి వెళ్ళిపోగానే ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రకాల మెటీరియల్స్ షాప్ ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పీసెస్ కానీ ఇక్కడ అన్ని రకాల మెటీరియల్ షాప్ ఉంటారు ఇది చూడండి ఇక్కడ కూడా మనకి ఏందంటే పోచంపల్లి ప్యూర్ పట్టు శారీస్ దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది ఇంకా నేను ఇక్కడ నుంచి కూడా టోటల్ మొత్తం షాపు అంతా చూస్తున్నాను ఫ్రెండ్స్ షాప్స్ అన్నీ అనమాట ఇక్కడ మనకి చూడండి కిందికి చూస్తే కూడా మనకి ఇంకా ఇంకా చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొంచెం కొంచెం ఇలా చైర్స్ సిట్టింగ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ మనకి ఎదురుగా ఒక కాటన్ మొత్తం ప్యూర్ డస్ట్ మెటీరియల్స్ అనమాట పద్మావతి కాటన్ డస్ట్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఇంకా మనం వచ్చిన రోజు ఏంటంటే కొన్ని షెలాస్ కూడా క్లోజ్ ఉన్నాయి అనమాట కొన్ని షాప్స్ ఎందుకు తీసులేవు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి మనకి పోచంపల్లి లంగా జాకెట్స్ ఏంది పట్టు సీరల్ ఏంటి బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి పీవీటీ మార్కెట్లో స్పెషల్లీ చేనేత బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ మెయిన్ ఎందుకంటే చాలా మంది చేనేత బట్టలు తీసుకోవాలని చాలా ఆశపడుతుంటారు ఎందుకంటే మనకి చేనేత బట్టలు అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి మనకి కట్టుకోవడానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్లతో చాలా నాణ్యమైన బట్టలు ఉంటాయి కాబట్టి చాలా మంది చేనేత బట్టల కోసం ట్రై చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చారంటే చేనేత సంబంధించిన అన్ని రకాల బట్టలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి బెడ్షీట్ల నుండి డ్రెస్ మెటీరియల్ వరకు చిన్నపిల్లల అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఈ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొత్తం టోటల్స్ షాపింగ్స్ షాప్సే ఉన్నాయి చిన్నపిల్లలవి సారీస్ వీళ్ళ టైట్ మొత్తం డై మనం చూసుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట నైటీస్ కానీ చూడండి మనకి అన్ని ఇక అవి ఇవన్నీ చెప్పలేను లేడీస్ సంబంధించి కానీ జెంట్స్కి సంబంధించినవి ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ దొరకనని ఏమీ లేవు చూస్తున్నారు కదా ఇలా మనం చూస్తూ పోతూ ఉంటే చాలా రకాల షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నాకైతే మాత్రం మొత్తం తిరుగుతూనే ఉన్నాను కానీ కాలిన ప్లస్ లేదు ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉన్నాను ఇంట్రెస్ట్గా ఎందుకంటే మనకి షాప్ షాప్కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బట్టలు కనిపిస్తున్నాయి మీకు తెలిసిందే కదా లేడీస్కి బట్టలు అంటే చాలు ఎంత టైం అయినా సరే సరే మనకి ఎంత చికాకు లేకుండా తిరుగుతూనే ఉంటాం ఎందుకంటే మనకి బట్టలు అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట లేడీస్ అంటేనే చాలు అందుకనే నాకు కూడా చూస్తున్న కొద్దిగా ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్తా వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్